ఈ ప్రపంచంలోనే శివుడు తలక్రిందులుగా ఉన్న ఏకైక దేవాలయం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుణ్ణి పూజించేది ఒక శివలింగ రూపంలోనే. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా? అంతేకాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదురు అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయం పంచరమ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం విశేషం. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గ్రామంలో వెలిసిన శక్తిస్వరాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. శక్తిపీఠంలో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు కలిసి ఏకపీఠం మీద ఉండడం ఇక్కడ విశిష్టత. అలాగే పార్వతీదేవి 3 నెలల పసుకందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒడిలో లాలిస్తూ కొలువై ఉండడం ప్రత్యేకత. శివుడు తలక్రిందులుగా కొలువై ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యముడు పాలిస్తున్న రాజ్యంలో శంభుర అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ ఇబ్బందులు పడలేక ప్రజలు, మునులు ఈ రాక్షసుని ఒక్క యముడు మాత్రమే చంపగలడని యముడు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తారు. శంభుర రాక్షసుడితో ఇంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొకసారి అతనితో పోరాడే శక్తి ఇవ్వమని శివునికి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో శివుడు లోక కళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు. దానితో యముని తపస్సును చూసి పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. యముడు జరిగిన విషయాన్ని పార్వతీదేవికి చెప్తుంది. అప్పుడు పార్వతి యమధర్మరాజుకి ఒక ఆయుధాన్ని ఇవ్వడంతో శంభుర రాక్షసుని చంపుతాడు. దానితో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది. అప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురిగా పేరు వచ్చింది. కాలక్రమేణా అది యనమధురుగా మారిపోయింది. శంభుర రాక్షసుడు చనిపోయినా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుణ్ణి మరొకసారి ప్రార్థిస్తాడు. అప్పటికి ఇంకా తపస్సులోనే శివుడు అదే రూపంలో కుటుంబ సమేతముగా యమపురిలో వెలిసాడని ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ. ఈ గుడిలోకి వెళితే దీర్ఘకాల రోగాలు నయమవుతాయని తలపురాణంలో పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.